ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 87% ఇళ్లకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో, ఏ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా 87% పైచిలుకు ఇళ్లకు, గృహాలకు. ఈరోజు మన ప్రతి పథకము ప్రతి ఇంటికి కూడా మంచి చేయగలిగాం. కుప్పంలో, కుప్పం రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడైతే ఏకంగా 93% ఇళ్లకు మంచి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం, కుప్పంలో నేను ప్రస్తావన చేస్తూ అన్నా, కుప్పంలో 87,000 చిల్లర ఇళ్ళు కుప్పంలో ఉంటే ఏకంగా 83,000 ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది. ఆ మాట ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా, ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ, ఈ 2,55,000 కోట్లకు సంబంధించి ఇందులో 1,400 కోట్ల రూపాయలు కేవలం ఈ కుప్పం నియోజకవర్గంలో ఈ 83,000 ఇళ్లకు ఈ 1,400 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని. 45,000 కుటుంబాలు గతంలో పెన్షన్ అరకొరగా 1,000 రూపాయలు అందుకుంటా ఉన్నవి, మీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని 3,000 చేశాడు. పెన్షన్ గతంలో కేవలం 30,000 ఇళ్లకు మాత్రమే వస్తా ఉన్న పరిస్థితిని మార్చి 45,000 కుటుంబాలకు ఇవ్వడం మొదలుపెట్టింది మీ జగన్ వచ్చిన తర్వాత అని. ఈ ఒక్క పెన్షన్ కార్యక్రమానికి ఈ 57 నెలల కాలంలో ఇచ్చింది ఒక్క కుప్పం నియోజకవర్గంలో మాత్రమే 507 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇదే మాదిరిగా చేయూత గురించి చెప్పా, ఇదే మాదిరిగా ఆసరా గురించి చెప్పా, ఇదే మాదిరిగా విద్యాదీవెన వసతి దీవెన గురించి చెప్పా, ఇదే మాదిరిగా అమ్మఒడి గురించి చెప్పా. మొత్తంగా 83,000 కుటుంబాలకు ఏకంగా 1,400 కోట్ల రూపాయలు ఏకంగా ఈ 57 నెలల కాలంలో బటన్ నొక్కడం, నవరత్నాల ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఈ డబ్బుల్లో కూడా, ఈ 1,400 కోట్లలో కూడా ఆ పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి ప్రస్తావన లేదు. ఎందుకంటే అది కూడా కలుపుకుంటే ఈ 1,400 కోట్ల కంటే ఇంకా చాలా ఎక్కువ. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే, ఏ నాయకుడైనా కూడా ఒక అటువైపున 83,000 కుటుంబాలకు ఈ స్కీమ్లో 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు, ఈ స్కీమ్లో 1,000,000 కుటుంబాలకు 1,000,000 కోట్లు ఇచ్చామని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు అటువైపున ప్రత్యర్థికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖచ్చితంగా మానవ్. ఇది వాస్తవం. ఈ డేటా నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, సచివాలయం స్థాయి దాకా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది. ఎప్పుడూ జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం. కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది.
ఎప్పుడూ చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు, మార్పులు వచ్చాయి. అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల, నిజంగా ఇది సాధ్యమేనా, ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి, మీలో ఎవరినైనా వచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు, సాధ్యమయ్యేది కాదు అనే మాట. కానీ ఈ 57 నెలల కాలంలో లేదు, ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్క చెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా. గ్రామాలలో స్కూళ్ళు మారాయి, ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు, మంచి చదువులు, ట్యాబులు, క్లాస్ రూములలో డిజిటల్ బోధన అని గతం. ఈ 57 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగి ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే, బయటికి రావాలి అనంటే, ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవాళ జరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు. ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు. ఈరోజు నా నేను ఎందుకంటా ఉంటాను తెలుసా? ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంట. ఎందుకంటానో తెలుసా? ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు. ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాస్ వార్. గుర్తుపెట్టుకోండి, పేదవాడు ఒకవైపున, పెత్తందారులు మరోవైపున. ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి, ఇంటికే వాలంటీర్ వస్తాడు, చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి, పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి, ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం, విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగన్ ఉంటే మాత్రమే అది సాగుతుంది, జరుగుతుంది. ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో ఆ సమయం దాటిపోకమునిపోయి ఆ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే, గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి.
ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక 5 సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు, ఒక పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఈరోజు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్, దిశ యాప్లో ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు చాలు, లేదా SOS బటన్ నొక్కినా చాలు, 10 నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు, 10 నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టని చేయగలుగుతామని. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళా పోలీస్. ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు. ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి. ఇవన్నీ కొనసాగాలి అని అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి. పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే, పొరపాటును కూడా అది జరిగింది అని అంటే మనంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే. మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతి నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమిస్తాము, ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే. మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది, మళ్ళీ ఎవడు పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు, మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి, అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు, చెప్పే ముందు 4 సార్లు ఆలోచన చేస్తాడు, చేయగలిగింది మాత్రమే చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం, దానికన్నా ముందు ఇదే చూశాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంజుకారు కొనిస్తానంటున్నాడు, మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే, మోరల్లెస్. ఎందుకంటే మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువే ఉండవు. కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే, కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ ఉండకపోవచ్చు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా,